యేసునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా మొదటగా శుభం తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2:14-15 మొదటగా చదువుకుందాం. మొదటి కొరింథీ 2:14-15. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15 అండి. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఇంకో వచనం కూడా చూసుకుందాం. ఇదే మొదటి కొరంతిలో 3:1 కూడా చూద్దాం. 3:1 అన్నమాట. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. ప్రభు వాక్యాన్ని దీవించునిగాక. మరి సమలోనండి, మనము 3:14-15, 3:1 చూసాం. ఈ 3 3 రకాలైనటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు. 14 మనం ఏం చూస్తున్నామంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, 15 ఆత్మ సంబంధమైన మనుష్యుడు, ఆ తర్వాత 3:1 శరీర సంబంధమైనటువంటి మనుష్యులు. ప్రేమైన వాళ్ళారా, మనం గమనించాలి, ఇంతవరకు మనం సహజంగా మనం ఏమి వింటూ ఉన్నామంటే లేక ఏమి తెలుసుకుని ఉన్నామంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అన్న 2 మనకు తెలిసి ఉంటాయి. శరీర సంబంధులు అంటే దేవుని ఎరుగని వారని లేక అన్యజనులని, ఆత్మ సంబంధులు అంటే దేవుని తెలుసుకున్నవారు అని ఒక అభిప్రాయంతో చాలామంది ఇలాగే కొనసాగుతున్నారు. కానీ బైబిల్లో చాలా క్లియర్గా చెప్పబడిందండి. అంటే బైబిల్లో ఏం చెప్తుందంటే శరీర సంబంధులు అంటే దేవుని ఎరగని వారు కాదండి. కాబట్టి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మొదట ఏం చూసాము, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే ఎవరంటే ఇతనేనండి, దేవుని ఎరుగని వ్యక్తి. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అతనికి తెలియదు కాబట్టి నమ్మలేదు. అతను దేవుని నమ్మలేదు కాబట్టి దేవునికి సంబంధించిన ఏ విషయాలు కూడా అతను గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. ఒకవేళ మనం అతనికి చెప్పినా కూడా అతనికి ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. ఎవరి వ్యక్తి అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు, అంటే దేవుని ఎరుగని వారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. తర్వాత 15 మరొక రకమైన మనుషుల గురించి చూస్తున్నాం. వాళ్ళు ఎవరంటే ఆత్మ సంబంధమైనటువంటి మనిషి. ఏ రాబడింది, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవని చేతనైనా వివేచింపబడాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరంటే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్న వ్యక్తి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన ఆత్మను పొందుకొని ఆ ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తి అండి. అంటే దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి అన్నమాట. దేవుడు ఏది చెప్తే అది చేయాలని సిద్ధపడి ఉంటాడు. ఎవరు ఆత్మ సంబంధమైన వ్యక్తి అండి. అంటే ఇంకా దేవుడు చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయం గురించి ఆయన, ఇందులో నాకు లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, కష్టం కలుగుతుందా, నా కుటుంబానికైనా అవుతుందా, ఇలాంటివన్నీ ఆలోచించరండి. దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని చేస్తాడు. దేవుని చిత్తము తన పట్ల జరిగింపబడాలని ఆశతో ఎదురు చూశాడు. అంతేగాని ఇంక వేరే రకమైన ఆలోచన తనకంటూ ఉండదు. ప్రతి విషయంలో దేవుని చిత్తమే జరగాలని ఎదురు చూసే వ్యక్తి, ఈ వ్యక్తే ఆత్మ సంబంధమైన వ్యక్తి. అదే మనం 3:1 చూసాం కదా, అక్కడ పౌలు గారు ఏమని చెప్పా తెలుసా, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎవరంటే వీరు శరీర సంబంధమైనటువంటి మనుషులు. వీరు ఎవరంటే వీళ్ళు కూడా సృష్టికర్త అనే దేవుడు యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళే, యేసుప్రభులో విశ్వాసం ఉంచిన వారే, యేసుప్రభును వెంబడించేవారే, దేవుని ఆత్మ గురించిన అనుభవం కలిగిన వారే. అయితే వీరు శరీరానుసారులుగా ఎందుకు పిలువబడ్డారో తెలుసా,
దేవుని చిత్తము తెలుసుకోవాలని బలాట పడతారు. కానీ ఆ దేవుని చిత్తంలో తమకు లాభం ఉంటేనే, అనుకూలంగా ఉంటేనే నడుచుకుంటారండి. లేదంటే వీళ్ళు దేవుని చిత్తం తెలుసుకున్నా కూడా దాన్ని అనుసరించరు. మాకు ఇది వద్దులేండి, ఇది కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మాకు ఇది వద్దు, ఇది దేవుని చిత్తం అండి, అయినా కూడా సరే మాకు వద్దు, మా ఉద్దేశ ప్రకారంగా మేము జీవిస్తామని చెప్తుంటారు. అంటే దేవుని చిత్తము వాళ్ళకి లాభం ఉంటే కొన్ని 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 విషయాలు వీళ్ళు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు, జీవించాలనుకుంటారు. కొన్ని విషయాలు అయితే వాళ్ళ సొంత ఆలోచన నడిపింపబడాలనుకుంటారు. కనుక ఇలాంటి వాళ్ళనే బైబిల్ ఏం చెప్తుందంటే శరీరానుసారమైనటువంటి మనుషులు, శరీరానుసారమైన మనుషులు. అయితే వీళ్ళు క్రీస్తులు ఎలా అంటే ఇంకా ఎదగనటువంటి పరిస్థితుల్లో ఉన్నమాట. పసిబిడ్డలే అంటే, పసిబిడ్డలే అంటే అర్థమైంది తెలుసు ఇక్కడ, ఆత్మీయ జీవితంలో ఎదగని వారుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇంకా లోక సంబంధ లక్షణాలు ఇంకా ఉన్నాయి. అంటే కోపం ఉంది, కక్ష ఉంది, అసూయ ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది. మన ఏసైనా తెలుసుకున్న బిడ్డలే, ఏసై తెలుసుకున్నటువంటి విశ్వాసులే. కాబట్టి ఇప్పుడు మనకు క్లారిటీగా విషయం తెలిసింది కదా, ప్రకృతి సంబంధాలు అంటే దేవుని ఎరగని వారు. కాబట్టి వాళ్ళకి దేవుని గురించి ఏం చెప్పినా వెరితనగా ఉంటుంది. మరొక వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఇతను దేవుని తెలుసుకున్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుడు చెప్పినట్లే చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మూడవ వ్యక్తి శరీర సంబంధాలు, వీళ్ళు ఎవరు అంటే దేవుని తెలుసుకున్నారు కానీ దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలన్న తపన వీళ్ళలో ఉండదు. కానీ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు జీవిస్తారు. చివరికి మాకు పరలోకం కావాలని కూడా ఆశిస్తారు, కానీ దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడరాని. కాబట్టి మూడు రకాల వ్యక్తుల గురించి బైబిల్లో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం తెలుసా, ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అండి. మన కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి, మన కొరకు సిలువలో శిక్ష అనుభవించి, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థాన యేసు క్రీస్తు వారు, మనలో నిరంతరము ప్రేమిస్తున్న యేసు క్రీస్తు వారు మనం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు తెలుసా, ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. ఇప్పటికి అర్థమై ఉంటుంది మనకి ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అండి. మన ఆత్మ సంబంధమైన అనుభవంగా ఉండాలి. అటు ప్రకృతి సంబంధాలుగా మనం ఉండకూడదు, లేక శరీర సంబంధమైన మనుషులుగా మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆశ, ఆయన కోరిక అలాగే ఉంది.